హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్యాస్ బుటిక్. నేను మీ అంత. ఈ రోజు మనం 2 వీడియోస్ చూద్దామండి. ఫస్ట్ వీడియోలో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ చూద్దాము. సెకండ్ వీడియోలో అన్ని మనం ఫ్యాన్సీ వెరైటీస్ చూద్దామండి. బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అన్నమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాన్సీ వెరైటీస్ చూద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా మన కలెక్షన్ చూసినప్పుడు మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి మన కలెక్షన్ అనేది. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల మన కలెక్షన్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. అలాగే మీ అందరు తెలుసు మన ఛానల్ 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది ఉంది. సో నేను మీకు చూపిస్తూ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో దయచేసి స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకే, సో ఇవి వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి. మనకి ఫాయిల్ మిర్రర్ వర్క్ అనమాట. 3D ఎంబ్రాయిడరీ వర్క్ తో పాటు మనకి ఫాయిల్ మిర్రర్ వర్క్ వచ్చేసింది. ఓకే, అలాగే దీనికి విత్ లైనింగ్ వచ్చేస్తుందండి. ప్యూర్ కాటన్ లోనే మనకి విత్ లైనింగ్ తో వస్తుంది ఈ మెటీరియల్ అనేది. సో ఫ్రీ సైజ్ మెటీరియల్ అండి ఇది. సో మాక్సిమం 2.5 మీటర్ అలా వచ్చేస్తుంది అనమాట టాప్ అనేది. బాటమ్ వచ్చేసి 2 మీటర్స్ పైన ఉంటుంది. అలాగే మనకి జార్జెట్ దుపట్టా వచ్చేస్తుంది. సో ఫ్రీ సైజ్ అనేది రెగ్యులర్ గా ఎలా వస్తే మనకి అలాగే వచ్చేస్తుంది. సో ఇది టాప్ అండి. ఫ్రంట్ సైడ్ అంతా మనకి ఇట్లాగా మిర్రర్ వర్క్ అనేది వచ్చేస్తుంది. అలాగే మనకి ప్యూర్ కాటన్ బాటమ్ అనమాట ఇట్లా. ఓకే, ప్రింటెడ్ వచ్చేస్తుంది. అలాగే మనకి జార్జెట్ దుపట్టా అండి. దీనికి ప్యూర్ జార్జెట్ దుపట్టా వస్తుంది. అది కూడా ఏంటంటే మనకి టాప్ కి బాటమ్ కి రిలేటెడ్ గా మనకి దుపట్టా అనేది వస్తుంది. ప్యూర్ జార్జెట్ అనమాట. ఇట్లాగా చూడండి, ఇట్లాగా మనకి కార్నర్ లో చూడండి మనకి టాప్ కి రిలేటెడ్ గా అలాగే బాటమ్ కి రిలేటెడ్ గా ప్యూర్ జార్జెట్ దుపట్టా వచ్చేస్తుందండి. ఓకే, సో ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మనకి 1290. మీకు ఎవరికి నచ్చిన స్క్రీన్ షాట్ అనేది నంబర్తోనే తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే మీరు సింగిల్ శారీ సింగిల్ మెటీరియల్ తీసుకుంటే షిప్పింగ్ చార్జెస్ పే చేయాల్సి ఉంటుందండి. లేదు, నేను అప్లోడ్ చేసిన వీడియోస్లో మీరు ఎనీ 2-3 మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది. సో దాంట్లోనే మనకి ఏంటంటే కలర్స్ మారుతాయండి, అంతే తేడా. సో నేను ఫ్రంట్ మీకు చూపించాను. అలాగే విత్ లైనింగ్ వచ్చేస్తుంది, ప్యూర్ కాటన్ లైనింగ్. మనకి బాటమ్ అండి. సో రిలేటెడ్ గా ప్యూర్ జార్జెట్ దుపట్టా. సో ఇలా చూపిస్తాను డ్రెస్ నెంబర్ 3, 1290. స్క్రీన్ షాట్ అయితే నంబర్తోనే తీయండి. ఓకేనా? అండ్ సింగిల్ తీసుకున్నారనుకోండి మీరు షిప్పింగ్ చార్జెస్ పే చేయాల్సి ఉంటుందండి. మీరు ఎనీ 2-3 శారీ అయినా తీసుకోవచ్చు, డ్రెస్ అయినా తీసుకోవచ్చు, ఎనీ 2-3 ఏదైనా తీసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది. శారీ నెంబర్ 4, 1290. ఓకే, అలాగే మీ అందరు తెలుసు కదా మన ఛానల్ 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు డ్రెస్ తీసుకున్న డార్క్ నేవీ బ్లూ అండి, ఒకవేళ డ్రెస్ తీసుకున్నారు అనుకోండి, మళ్ళీ 1 మంత్ లోపల మన దగ్గరే శారీ కానీ డ్రెస్ కానీ మీరు ఏదైనా పర్చేస్ చేయొచ్చు. సో 1 మంత్ లోపల మన దగ్గరే పర్చేస్ చేసినట్లయితే 129 రూపీస్ అండి. సో నియర్లీ 10% డిస్కౌంట్ అనేది మీ నెక్స్ట్ పర్చేస్లో లెస్ అవుతుంది. సో అది మీరు క్యాష్ బ్యాక్ ఆఫర్ అనుకోవచ్చు, కూపన్ అనుకోవచ్చు. మా రెగ్యులర్ కస్టమర్స్ కోసం మేము ఇచ్చే స్పెషల్ ఆఫర్ అనమాట, 1 మంత్ లోపలే మళ్ళీ మా దగ్గర కొన్న వాళ్ళకి. ఓకేనా? మీరు 1 టైం కొన్నారనుకోండి 1 టైం క్యాష్ బ్యాక్ ఆఫర్ వస్తుంది. సో అంతటితో ఆఫర్ అనేది క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి కొన్నారనుకోండి సో మళ్ళీ ఫ్రెష్గా మీకు ఇంకొక క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది వస్తుందండి. ఓకే, సో ఇవన్నీ మనకి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట. ఇది వచ్చేసి మనకు షిబోరీ డిజైన్ వచ్చింది. అవన్నీ మనకి ఏంటంటే సో విత్ లైనింగే వచ్చింది. అవి మనకి ప్లెయిన్ మీద వచ్చింది కదా, ఇట్లా మనకి షిబోరీ డిజైన్ మీద మిర్రర్ వర్క్ వచ్చింది అనమాట. అలాగే మనకి ఇది బాటమ్, ఇదిగోండి ప్యూర్ దుపట జార్జెట్ దుపట. డ్రెస్ నెంబర్ 2, 1290. సో అవి ప్యూర్ కాటన్ అండి. అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి కాటనే, చాలా బాగుంది ఇది కూడా. సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను. మిర్రర్ వర్క్ అనేది వచ్చింది. ఇది ఆల్ ఓవర్ మనకి ప్యూర్ కాటన్ అండి. అండ్ యోక్ పార్ట్లో ఈ విధంగా మనకి మిర్రర్ వర్క్ అనేది వచ్చేస్తుంది. ఓకే, మనకి మెటీరియల్ మొత్తం లెహరియా డిజైన్లో వచ్చేస్తుంది అనమాట. ప్యూర్ కాటన్ బాటమ్ వచ్చింది. అలాగే దుపట్ట చాలా బాగుందండి. ఇది కోటా వచ్చింది అనమాట. అది కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అండి, ప్రింటెడ్ అనమాట. సారీ, కోటా దుపట్ట. అలాగే మనకి ప్రింట్ వచ్చేసింది, డ్రెస్ మెటీరియల్ రిలేటెడ్గా ప్రింట్ వచ్చింది. సో 1090 అండి, 1090. డ్రెస్ నెంబర్ 7, 1090. ఓకే, ప్యూర్ కాటన్. ఇవన్నీ మనకి ప్యూర్ కాటన్. ఒకవేళ మీకు నేను మస్లిన్ సిల్క్ అయినా ఏదైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందుకే వీడియో స్కిప్ చేయకుండా వినండి. ఓకే, 1090. నెక్స్ట్ మెటీరియల్ ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ అండి. ఓకే, ప్యూర్ కాటన్ మెటీరియల్ అనమాట. ప్యూర్ కాటన్ ఇట్లా మనకి యోక్ పార్ట్లో ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ మనకి ఈ విధంగా ప్రింట్ వస్తుందండి. అలాగే మనకి ప్రింటెడ్ బాటమ్ అనమాట. సో ప్యూర్ కాటన్. అలాగే మనకి దుపట్ట కూడా మనకి ప్యూర్ కాటనే వచ్చేస్తుంది. ఇదిగోండి ఇట్లాగా ప్యూర్ కాటన్ దుపట, ప్యూర్ సాఫ్ట్ కాటన్ అండి. సో ఇది వచ్చేసి మనకి 890 అండి, 890.
నెక్స్ట్ దీంట్లో మనకు మంచి కలర్స్ లో ఉన్నాయండి. ఇప్పుడు బాటమ్ కానీ దుపట్టా కానీ మీకు అలాగే నేను చూపించిన విధంగానే వస్తుంది కాబట్టి మీకు నేను క్లోజ్అప్ లో చూపిస్తాను మెటీరియల్. ఓకే, సో దుపట్టా లోపల మనకి బాటమ్ అనేది ఉంది. డ్రెస్ నెంబర్ 9890. స్క్రీన్ షాట్ అయితే నంబరు డేట్ తోనే తీయండి. ఓకేనా, అలాగే లేట్ గా పే చేసే వాళ్ళు ఎంక్వైరీ చేయండి, అవైలబిలిటీ మీరు చెక్ చేసుకున్నాకే మీరు పేమెంట్ చేయండి. వెంటనే పే చేసేవాళ్ళకి మనకు ప్రాబ్లం ఉండదండి. శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా అవైలబుల్గా ఉంటాయి. లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఒక్కసారి అడగండి, అడిగాక మీరు పేమెంట్ అనేది చేయండి. 890. సో టోటల్ మనకి ఈ ప్యాటర్న్లో 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. 890. ఓకే, అలాగే జార్జెట్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఓపెన్ చేసి చూపిస్తాను. మంచిగా మనకి ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది, చాలా బాగుంది. జార్జెట్ అండ్ వాషబుల్, మనకి రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుంది. మనం రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు అనమాట, అంటే జార్జెట్ కాబట్టి. సో ఆల్ ఓవర్ మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో పాటు మనకి సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చిందండి. సెల్ఫ్ కలర్ అది కూడా మనకి ఆల్ ఓవర్ డ్రెస్ మెటీరియల్ మనకి ఈ విధంగా వస్తుంది. అలాగే దీని బాటమ్ అండి, నాకు తెలిసి ఇది బాటమ్, లైనింగ్ రెండు వచ్చినట్టుంది. ఎస్, మనకి బాటము లైనింగ్ రెండు ఇదే వచ్చిందండి, సేమ్ అనమాట. మనకి ఇన్నర్ కూడా మనం కొనాల్సిన అవసరం లేదు, బాటము కావాలంటే లైనింగ్ కూడా అదే వచ్చింది. అలాగే మనకి జార్జెట్లోనే హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ దుపట్టా అండి. బోత్ సైడ్ చూడండి, మనకి కట్ వర్క్ వచ్చింది. ఆల్ ఓవర్ మనకి దుపట్టా మొత్తము థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో పాటు మనకి సీక్వెన్స్ వర్క్ అండి. అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ చాలా బాగుందన్నమాట దుపట్టా కూడా. సో ప్యూర్ జార్జెట్ ఇది, వాషబుల్ ఉంటుంది మనకి. మీకు లైనింగ్ కూడా కొనాల్సిన అవసరం లేదు దీనికి. సో శారీ నెంబర్ 12 1090 అండి, 1090. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మస్లిన్ సిల్క్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మస్లిన్ సిల్క్ అనమాట. సో మస్లిన్ సిల్క్ అంటే కూడా మీ అందరు తెలుసు, మనకి రఫ్ యూజ్ చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కూడా మనకి ఫాలింగ్ వస్తుందండి. ఓకే, సో ఇది వచ్చేసి ఆల్ ఓవర్ మెటీరియల్ అనమాట. యోక్ పార్ట్లో మాత్రం మనకి ఈ విధంగా చూడండి, బీడ్స్ తోటి అండ్ మోతీస్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది యోక్ పార్ట్లో. ఆల్ ఓవర్ మనకి ఫ్లోరల్ ప్రింట్తో పాటు ఫాయిల్ ప్రింట్ కూడా వచ్చిందండి. వాషబుల్ ఉంటాయి మనకి, ఏ ప్రింట్ వచ్చినా ఇవన్నీ మనకి వాషబుల్ ఉంటాయి. ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది. అలాగే మనకి ప్యూర్ కాటన్ బాటమ్ అండ్ ఇది వచ్చేసి షిఫాన్ జార్జెట్ మిక్సర్ దుపట్టా అండి. ఓకే, చూడండి బోత్ సైడ్ వచ్చేసి మనకి టాప్కి రిలేటెడ్గా ఉన్న క్లాత్ అండ్ గోటా పట్టితోటి మనకి షిఫాన్ అండ్ జార్జెట్ మిక్సర్ దుపట్టా వచ్చింది. డ్రెస్ మెటీరియల్ నెంబర్ 1290 అండి, 1290. సో దీంట్లో ఇంకొక కలర్లో కూడా అవైలబుల్ ఉంది, చూద్దాం. సో ఇవన్నీ మన కస్టమర్స్ రెగ్యులర్గా అడుగుతున్నారండి, ఈ మధ్యంతా మనం డ్రెస్సెస్ చేస్తున్నాం కదా. సో మళ్ళీ మనకి రీస్టాక్ అయినాయన్నమాట. సో ఇంకా రెగ్యులర్గా మనకి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయండి, మ్యాక్సిమం మనం ఎక్కువ బ్లాక్ ప్రింట్సే చేస్తాము. సో ఇప్పుడు ఈ డిఫరెంట్గా ఫ్యాన్సీ వెరైటీస్ కూడా చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్, ఇది వచ్చి మనకి ప్యూర్ కాటన్ అండ్ మనకి యోక్ పార్ట్లో చూడండి చాలా బాగుంది. ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్రింట్తో వచ్చేస్తుంది. ఓకే, సో ఇది నాకు మస్లిన్ సిల్క్ లాగా కూడా అనిపిస్తుంది. సో కాటన్ అండ్ మస్లిన్ సిల్క్ అండ్ చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా, చాలా బాగుంది క్వాలిటీ. అలాగే మనకి ప్యూర్ కాటన్ కాంట్రాస్ట్ బాటమ్ మీద ప్రింట్ వచ్చిందండి. సో ఇది వచ్చేసి మనకి బాటమ్ ఇది ప్యూర్ కాటన్లో వచ్చింది. అలాగే ఇది వచ్చేసి మనకి షిఫాన్ దుపట్టా అండి. బోత్ సైడ్ మనకి డ్రెస్కి రిలేటెడ్ అటాచ్డ్గా బార్డర్ అనేది వచ్చింది. ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ప్రింట్ వచ్చేస్తుంది చూడండి ఇట్లా. ఓకే, సో శారీ నెంబర్ మెటీరియల్ నెంబర్ 1590 అండి, 1190. సో దీంట్లో ఇంకా 2 కలర్స్లో ఉన్నాయి, చూద్దాం. సో ఇవన్నీ మనకు వాషబుల్ ఉంటాయండి. ఇది మస్లిన్ సిల్క్ అండ్ కాటన్ మిక్స్ అవ్వడం వల్ల ఏంటంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అనమాట, చాలా స్మూత్గా ఉంది. 1190. టోటల్ 3 కలర్స్ ఈ ప్యాటర్న్లో. 1190. ఓకే, అండ్ నెక్స్ట్ మెటీరియల్ వచ్చేసి జార్జెట్ అండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ అండి, ప్యూర్ కాటన్ మెటీరియల్ అనమాట. యోక్ పాట్లో మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది. బాటంలో కూడా మనకి లేస్ టైప్లో వచ్చిందండి, ఎంబ్రాయిడరీ వర్కే వచ్చింది. అలాగే మనకి కాటన్ బాటం దుపట్టా కూడా చాలా బాగుంది. మనకి షిఫాన్ మీద
సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి. సో డ్రెస్ కి రిలేటెడ్ గా చూడండి, మనకి సీక్వెన్స్ వర్క్ ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసింది. సో ఇది షిఫోన్ అన్నమాట దుపట్టా వచ్చేసి. సో హెవీగా వచ్చింది. డ్రెస్ నెంబర్ 20790 అండి, 790. సో దీంట్లో మన కలర్స్ లో ఉన్నాయి చూద్దాము. సో మీకు నేను ఓపెన్ చేసి చూపించాను కదండి బాటము, అది దుపట్టా. సో అలాగే వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్ నెక్స్ట్ అండి. ఇది కూడా మనకి అండ్ నెక్స్ట్ మెటీరియల్ ఇది కూడా చూడండి, మన కాటన్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తో పాటు సీక్వెన్స్ వర్క్ అండి వచ్చింది. అలాగే బాటం కూడా చూడండి, మనకి ప్యూర్ కాటన్ అని ప్రింటెడ్ బాటం వచ్చేసింది. కాంట్రాస్ట్ లో మనకి ప్రింటెడ్ ప్యూర్ కాటన్ బాటం వచ్చింది. ఓకే, ఆల్ ఓవర్ మనకి ఈ విధంగా వస్తుంది మెటీరియల్ వచ్చేసి. అలాగే మనకి దుపట్టా అండి, దుపట్టా వచ్చేసి మనకి జార్జెట్ అనమాట. జార్జెట్ మీద ప్రింటెడ్ దుపట్టా వచ్చేసింది. సో 990 అండి, 990. సరే, డ్రెస్ నెంబర్ 23, 990 అండి, 990. అండ్ నెక్స్ట్ దీంట్లో కలర్స్ చూద్దాం. మనకి దుపట్టా కలర్లోనే బాటం వచ్చేస్తుంది అనమాట, నేను చూపించాను కదండి ప్రింటెడ్. సో అలాగే వస్తుంది 990. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి 990. ఇది కూడా మనకి మస్లిన్ సిల్క్ అండి, ఫ్యాబ్రిక్ వచ్చేసి. ఆల్ ఓవర్ మనకి ఈ విధంగా ప్రింట్ తో వచ్చేస్తుంది. యొప్పట్లో మాత్రం ఏంటంటే మనకి ఇట్లాగా ఎంబ్రాయిడరీ వర్క్ టైప్లో వస్తుందండి, ప్రింట్ వస్తుంది అనమాట మొత్తము. అండ్ మనకు అలాగే బాటమ్ అండి, ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్లోనే వచ్చేసింది బాటమ్. సో రేయన్ టైప్లో వచ్చింది బాటమ్ మాత్రము. అలాగే దుపట్టా కూడా మనకి ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇట్లా, ఫాలింగ్ మెటీరియల్ అండి. మొత్తం ఆల్ ఓవర్ మనకు వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. అలాగే మనకి డ్రెస్ రిలేటెడ్గా అటాచ్డ్ ప్యాచ్ అనేది వచ్చింది అనమాట. డ్రెస్ నెంబర్ 26, 1090. నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్ ఇది కూడా మనకి కాటన్ అండి, మాక్సిమం మనం చేసేవన్నీ కాటన్ మెటీరియల్సే. చూడండి ఈ విధంగా మొత్తం ప్రింట్ వస్తుంది. యోక్ పార్ట్ లో కూడా మనకి మిర్రర్ వర్క్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి. అలాగే మనకి ఇది వచ్చేసి మనకి బాటమ్ అండ్ ఇది వచ్చేసి దుపట్టా, ప్యూర్ కాటన్ దుపట్టా వచ్చేస్తుంది అనమాట. 990 అండి, 990. సో దీంట్లో మనకి కలర్స్ లో నేను చూద్దాము. నెక్స్ట్ నెక్స్ట్ కలర్ 28, 990 అండి, 990. ఓకే, అండ్ మనకి ప్యూర్ మస్లిన్ సిల్క్ వచ్చేసి బాతిక్ డిజైన్ అండి. సో యోక్ పార్ట్లో చూడండి మనకి ఈ విధంగా బాతిక్ డిజైన్తో పాటు థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది, మిర్రర్ వర్క్ వచ్చింది. ఆల్ ఓవర్ మెటీరియల్ ఈ విధంగా వస్తుంది. అండ్ మనకి ప్యూర్ బాటమ్ వస్తుందండి, కాటన్ వచ్చేసి కాటన్ బాటమ్. అలాగే దుపట్ట కూడా మనకి మస్లిన్ సిల్క్లోనే వచ్చేస్తుంది అనమాట. సో బాతిక్ డిజైన్ తోటి ఇట్లా. ఓకే, సో ఇది దుపట్ట మెటీరియల్ నెంబర్ 29, 1190 అండి, 1190. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి
ప్యూర్ మస్లిన్ సిల్క్ వస్తుందన్నమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి చూద్దాం అసలు ఎలా వచ్చింది మెటీరియల్ అనేసి నాకు యోక్ పాట్లో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి ఇది చూసారు కదా మనకి మోతీ వర్క్ అండ్ బీడ్స్ వర్క్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ కూడా మనకి ఇట్లా ప్రింట్ అండ్ వీవింగ్ తోటి ఉంది అండ్ విత్ లైనింగ్ వచ్చిందండి ఇది కూడా ఇదిగోండి ఇట్లా మనకి విత్ లైనింగ్ అన్నమాట సో ఇది వచ్చేసి మనకి టాప్ ఓకే సో ఇది వచ్చి మనకి టాప్ అలాగే మనకి బాటమ్ అండ్ దుపట్టా కూడా చూడండి మనకి చాలా హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ దుపట్టా వచ్చింది సీక్వెన్స్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ బోత్ సైడ్ మనకి డ్రెస్ కి రిలేటెడ్ గా అటాచ్డ్ బోర్డర్ వచ్చిందండి సో ఆల్ ఓవర్ మెటీరియల్ ఇది టాప్ అన్నమాట సారీ దుపట్టా 31 1590 ఓకే దీంట్లో మనకి కలర్స్ లో ఉందండి సో లైనింగ్ కూడా వచ్చేసింది మీకు లైనింగ్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు సో లైనింగ్ తో విత్ లైనింగ్ తో వచ్చిందన్నమాట దీంట్లో కలర్స్ చూద్దాం ఇదిగోండి బాటమ్ అలాగే మనకి దుపట్ట 1590 టోటల్ 4 కలర్స్ ఉన్నాయండి దీంట్లో అండ్ కంటిన్యూ వీడియోలు మిస్ చేయకుండా చూడండి చెన్నేరి వెరైటీస్ మనకు కొంచెం ఫ్యాన్సీ వెరైటీ ఉంది దాంట్లో సో మీ రెగ్యులర్ వేర్కి అట్లాగా 1590 సో వీటన్నిటికి 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది వస్తుందండి సో క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉన్న వాళ్ళు మాత్రం ఆల్రెడీ ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా యూస్ చేసుకోండి సో మీ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉన్నా వెంటనే మీరు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయొద్దు అడగకుండా ఒక్కసారి ఎంక్వైరీ చేయండి ఉంది అంటే వెంటనే మీరు లెస్ చేసి వేద్దరు ఓకేనా సో నెక్స్ట్ ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ అండి ఇది వచ్చేసి మెటీరియల్ మొత్తం మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఓకే ఓకే ఇట్లా ఈ ఒక్క పార్ట్లో మనకి ఈ విధంగా లేస్ లాగా వస్తుందండి అలాగే మనకి ప్యూర్ కాటన్ బాటమ్ వచ్చింది అనమాట అలాగే దుపట్టా కూడా మనకి ఇదే వస్తుంది ప్యూర్ కాటన్ వచ్చేస్తుంది ఇట్లాగా ఓకే షార్ట్గా లేదండి నేను మొత్తం ఓపెన్ చేయాలి మళ్ళీ మీరు షార్ట్గా ఉందనుకుంటారేమో నేను లెంత్ చూపిస్తాను మీకు మనకి ఫుల్ లెంత్లోనే వచ్చింది దుపట్టా ఇదిగోండి చూసారు కదా సో మనకి శారీ లెంత్ టైప్లో వచ్చింది సో ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి మనకి 590 అండి 590 సో దీంట్లో మనం కలర్స్లో ఉంచి చూద్దాము సో ఇవన్నీ మనకి వాషబుల్ ఉంటాయి రెగ్యులర్ వేర్కైనా ఆఫీస్ వేర్కైనా సో కలెక్షన్ చూస్తున్నారు కదండి నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయినా చేయండి మీరు లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల మన కలెక్షన్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది శారీ నెంబర్ 35 590 36 590 590 అండ్ నెక్స్ట్ మెటీరియల్ వచ్చేసి ఓకే నెక్స్ట్ లాస్ట్ డ్రెస్ అండి ఈ వీడియోకి చాలా బాగుంది బ్లాక్ అండ్ వైట్ మనం లాస్ట్ కూడా చేశాను అనమాట లాస్ట్ టైం కూడా సో ప్యూర్ కాటన్ వస్తుంది మళ్ళీ అడిగారు ఈ కస్టమర్స్ ఈ సేమ్ డ్రెస్ మెటీరియల్స్ని సో మ్యాక్సిమం ఈరోజు చేసినవన్నీ కొన్ని రీస్టాక్ అయినాయండి అలాగే మనకి యోక్ పార్ట్లో చూడండి మ్యాంగో షేప్లో సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్రింట్తో వచ్చేస్తుందండి ఇదంతా మనకి టాప్ అనమాట అలాగే బాటమ్ వచ్చేసి ప్యూర్ కాటన్ వస్తుంది అలాగే దుపట్టా కూడా చూడండి మనకి ప్రింటెడ్ దుపట్టా అండి ఇట్లాగా ఓకే ప్యూర్ కాటన్ వస్తుంది 890 890 సో కంటిన్యూ వీడియోలో మనం ఫ్యాన్సీ వెరైటీస్ చూద్దాం శారీస్ అండి థ్యాంక్ యూ